ఎముక ఇరుక్కుంది నీ పొడవాటి ముక్కుతో నువ్వు దీన్ని తీయగలవు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను నువ్వు ఈ ఎముక తీసేస్తే అదే చాలు కొంగ దీనికి ఒప్పుకుంది కొంగ తన పొడవాటి ముక్కుని తోడేలు గొంతులో పెట్టి ఇరుక్కున్న ఆ ఎముకని తీసేసింది ఎముకని బయటకు తీసిన తరువాత కొంగ తోడేలుతో అన్నది ఇవ్వు నాకు నా బహుమతి ఇవ్వు నువ్వు మాట ఇచ్చావు తెలివైన తోడేలు నవ్వడం మొదలుపెట్టి ఇలా అన్నది నేను నీకు బహుమతి ఇవ్వాలా హ ఇంకా నిన్ను తినకుండా వదిలేస్తున్నందుకు నువ్వే నాకు ధన్యవాదాలు తెలపాలి దుష్టులను ఎప్పుడూ నమ్మకూడదు సోమరిపోతూ చిలుక ఒక చెట్టు మీద రెండు చిలుకలు ఉండేవి కిట్టు ఇంకా మిట్టు ఒకటి సోమరిపోతూ అయితే ఇంకొకటి ఎంతో తెలివైనది ఒకరోజు తెలివైన చిలుక చెట్టు కింద ఒక మొక్క మొలవడం చూసింది ఆ మొక్క చెట్టు సహాయంతో పై పైకి అల్లుకుపోవడం ఆ చిలుక గమనించింది అరే చూడు మన చెట్టు కింద మొక్క మన చెట్టు మీద పాకి పైకి ఎదుగుతోంది పద ఇద్దరం కలిసి దీన్ని తెంపేద్దాం నాకు నీ సహాయం కావాలి మిత్రమా నేనొక్కడినే ఈ మొక్కని తుంచలేను ఇవాళ నేను ఎంతో అలసిపోయాను మనం రేపు తెంపుదాం అలాగే మిత్రమా కానీ రేపు దీన్ని ఖచ్చితంగా తెంపేయాలి మరుసటి రోజు మళ్ళీ చిలుక మిట్టుని పిలిచింది మిట్టు మిట్టు చూడు ఈ మొక్క రోజు రోజుకి పెద్దది అయిపోతుంది రా దీన్ని కోసేద్దాం ఒకవేళ వేటగాళ్ళు వస్తే దీని సహాయంతో మన పిల్లల్ని చేరుకుంటారు అంత తొందరేముంది చేద్దాంలే మిట్టు నా మాట విను ఇప్పుడైతే మొక్క చిన్నదిగా ఉంది మనం కలిస్తే దీన్ని కోసేయచ్చు ఒకవేళ ఇది పెద్దది అయిపోతే దీన్ని కొయ్యడం చాలా కష్టమైపోతుంది ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ మొక్క ఇంకా దృఢంగా అయిపోయింది చిలుక రోజు మిట్టుని పిలిచేది కానీ మిట్టు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు కిట్టు చిలుక తన పిల్లల్ని తీసుకొని వేరే పెద్ద చెట్టు మీదకి వెళ్లిపోవడానికి సిద్ధపడింది ఎందుకంటే దానికి తెలుసు ఈ మొక్క సహాయంతో వేటగాళ్లు వచ్చి తన పిల్లల్ని ఎప్పుడైనా తీసుకుపోవచ్చు అని మిట్టు నేను నా పిల్లలతో కలిసి వేరే పెద్ద చెట్టు మీద ఉండడానికి వెళ్తున్నా నువ్వు కూడా మాతో వస్తావా ఇక్కడ ఉండడం అంత సురక్షితం కాదు చిలుక సోమరిపోతు కావడం వలన ప్రతి పని రేపటికి వాయిదా వేస్తూ ఉండేది ఇలాగే ఒకరోజు వేటగాళ్ల కన్ను మిట్టు పిల్లల మీద పడినప్పుడు వాళ్లు ఆ దృఢమైన మొక్క మీద నుంచి వెళ్లి మిట్టు పిల్లల్ని ఎత్తుకుపోయారు చివరికి మిట్టు తన సోమరిపోతుతనం గురించి పశ్చాత్తాప పడవలసి వచ్చింది హలో పిల్లలు ఇవాళ నేను మీకు బంగారు గుడ్లు పెట్టే ఒక కోడి కథ చెప్తాను ఒక ఊరిలో ఒక మనిషి ఉండేవాడు అతను గుడ్ల వ్యాపారం చేసేవాడు ఆ మనిషి దగ్గర ఒక చాలా పెద్ద కోళ్ల ఫారం కూడా ఉండేది అందులో చాలా కోళ్లు ఉండేవి ప్రతిరోజు ఆ మనిషి పౌల్ట్రీ ఫార్మ్ కి వచ్చి అన్ని కోళ్ల బాగోగులు చూసుకునేవాడు వచ్చిన గుడ్లు మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముకునేవాడు ఒకరోజు తను దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఒక కోడిని చూశాడు ఆ కోడి ఎంతో దాహం ఇంకా ఆకలితో ఉంది ఆ కోడిని ఆ మనిషి తన ఇంటికి తీసుకెళ్లాడు దాన్ని ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాడు మెల్లమెల్లగా ఆ కోడి ఎంతో ఆరోగ్యంగా తయారైంది ఆ మనిషి ఆ కోడిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు ప్రతిరోజులానే ఆ మనిషి తన పౌల్ట్రీ ఫారం కి వచ్చి ఆ కోడి పెట్టిన గుడ్డుని చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ ఒక బంగారు గుడ్డు ఉంది అరే ఇది ఏంటి ఇది బంగారు గుడ్డులా అనిపిస్తుందే హా ఇది ఖచ్చితంగా బంగారు గుడ్డే నేను ఎంతో అదృష్టవంతుణ్ణి ఇప్పుడు అసలైన మజా వస్తుంది నేను ధనవంతుణ్ణి అయిపోతాను ఆ రోజు తర్వాత ప్రతిరోజు ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టేది ఆ గుడ్డుని తీసుకుని ఆ మనిషి కావలసిన వస్తువులన్నీ కొనుక్కోవడం మొదలు పెట్టాడు కొన్ని రోజుల్లోనే అతను బళ్ళు
ఒక పెద్ద ఇల్లు, బోల్డ్ ఆవులు, మేకలను కొనుక్కున్నాడు. ఒక నెల తరువాత ఇంట్లో కొనడానికి ఇంకా ఏమీ మిగలలేదు. ఇంతలో ఆ మనిషి మనసులో అత్యాశ వలన ఒక దురాలోచన వచ్చింది. అతను ఆ ఊరిలోనే ఇంకా ప్రపంచంలోనే అందరికన్నా ధనవంతుడు అవ్వాలన్న ఆలోచన చేశాడు. మరుసటి రోజు ఫారం కి వెళ్లి చూస్తే అతనికి ఒకటే బంగారు గుడ్డు కనిపించింది. అప్పటికి అతని మనసు అత్యాశతో నిండిపోయింది. ఇలా రోజుకు ఒక బంగారు గుడ్డుతో ప్రపంచంలో అందరికన్నా ధనవంతుణ్ణి అవ్వలేను. అదే ఒకవేళ ఈ కోడిని కోసేస్తే ప్రపంచంలోనే అత్యంత ధనికుణ్ణి అయిపోవచ్చు. ఆ మనిషి అత్యాశతో ఆ కోడిని కోసేశాడు. కోసి చూసిన తరువాత అందులో ఒక్క గుడ్డు కూడా కనబడలేదు. అయ్యో దేవుడా, ఇదేం జరిగిపోయింది? ఈ కోడి కడుపులో ఒక్క గుడ్డు కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యను? నా అత్యాశ వలన ఎంతో నష్టం జరిగిపోయిందే. మరి పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, అత్యాశ వలన ఎప్పుడూ నష్టమే జరుగుతుంది. రాణి తేనెటీగ. నందు అనే జాంపళ్ళు అమ్ముకునే అతను తన తీయతీయని జాంపళ్ళ కారణంగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. తన జాంపళ్ళు అన్ని వెంటనే అమ్ముడుపోయేవి. నందు దగ్గర ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. అదే చెట్టు మీద తేనెటీగల పెద్ద తేనె తుట్టె కూడా ఉండేది. ఎలా ఉన్నావు తేనెటీగ రాణి? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. ఇవాళ బజారులోని రోజు ఎలా గడిచింది? చాలా బాగా. నీకు తెలిసిందేగా, నా జాంపళ్ళు కొనడానికి జనాలు ఎంతో దూరం నుంచి వస్తారు. నా జాంపళ్ళు అన్ని అమ్ముడుపోయాయి. ఇదంతా నీ వల్లనే. ఎందుకంటే నీ భయంతో నా చెట్టు మీదకి రావడానికి ఏ పక్షి ధైర్యం చెయ్యదు. అలా ఏం లేదు, నువ్వు కూడా మమ్మల్ని ఏమీ అనవు. మేము నీ చెట్టు మీదే కదా ఉంటున్నాం. నీకు ఎంతో ధన్యవాదాలు. మరుసటి రోజు జాంపళ్ళు కోస్తున్నప్పుడు నందు దృష్టి తేనె తుట్టె మీద పడింది. అరే, ఎంత పెద్దది అయిపోయింది వీళ్ళ తేనె తుట్టె! దీంట్లో ఎంతో తేనె ఉండి ఉంటుంది. ఒకవేళ దీన్ని బజారులో అమ్మితే బోల్డ్ డబ్బులు వస్తాయి. నందు మనసులోకి అత్యాశ చొరబడింది. ఏదో ఒకటి చేయాలి. ఇవాళ రాత్రి తేనెటీగలు పడుకున్న సమయంలో వీటిని తరిమేసి మొత్తం తేనె తీసేసుకుంటాను. పాపం తేనెటీగలకు ఈ విషయం గురించి అస్సలు తెలీదు. ఆ రోజు రాత్రి నందు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు రాణి తేనెటీగకు మెలకువ వచ్చింది. ఆహా, అయితే ఇదా సంగతి, వీడికి ఇప్పుడే గుణపాఠం నేర్పుతాను. రాణి తేనెటీగ అస్సలు భయపడకుండా మిగిలిన తేనెటీగలను నిద్రలేపింది. పదండి, వీడికి గుణపాఠం చెప్తాం. నందు చెట్టు దగ్గరికి రాగానే అన్ని తేనెటీగలు అతని మీద దాడి చేశాయి. నందు భయంతో అరవడం మొదలు పెడతాడు. అరే కాపాడండి, కాపాడండి, నేనేదో ఊరికినే నేను ఊరికినే వచ్చా చెట్టు దగ్గరికి. నన్ను వదిలేయండి రాణి తేనెటీగ, నన్ను వదిలే. అత్యాశ ఎప్పుడు మంచిది కాదు. ఒక పెద్ద జామ చెట్టు మీద ఒక పిచ్చుక తన గుడ్లతో కలిసి ఉండేది. ఒక్కొక్కటిగా పిచ్చుక పిల్లలు బయటికి రాసాగాయి. పిచ్చుక ఇది చూసి ఎంతో సంతోషపడింది. దాని అందమైన పిల్లలు దానికి ఎంతో ముచ్చటగా అనిపించేవి. పిచ్చుక రోజూ తెల్లవారి వాటి కోసం ఆహారం వెతకడానికి వెళ్ళేది. సాయంత్రం తిరిగి వచ్చి ఎంతో ప్రేమతో ఆహారం అంతా వాటికి తినిపించేది. మెల్లమెల్లగా పిచ్చుక పిల్లలు పెద్దవి అవ్వసాగాయి. ఇంకా అవి తమ ఆహారాన్ని సొంతంగా వెతుక్కునేవి. ఎన్నో రోజులు గడిచినా సరే ఒక గుడ్డులోంచి మాత్రం పిచ్చుక పిల్ల బయటికి రాలేదు. పిచ్చుక దీనివల్ల ఎంతో చింతించేది. సహాయం కోసం కోకిల దగ్గరికి వెళ్ళింది.
కోకిల సోదరి, నా గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చి ఎన్నో రోజులు అయింది, కానీ అందులోంచి ఒక్క గుడ్డులోంచి మాత్రం పిల్ల ఇంకా బయటకు రానేలేదు. నేను ఏం చేయను? నాకు ఎంతో ఆందోళనగా ఉంది. ఇలా జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇలా జరగడం నేను కూడా ఎప్పుడూ వినలేదు సోదరి. పద, స్వామీజీ దగ్గరికి వెళదాం. స్వామీజీ దగ్గర దీనికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. పద వెళ్దాం. పద. పిచ్చుక మరియు కోకిల స్వామీజీని కలవడానికి వెళ్ళాయి. నమస్తే స్వామీజీ, మీరు ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఇలా వచ్చారేంటి? నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? పిచ్చుక జరిగినదంతా స్వామీజీకి వివరిస్తుంది. ఓహో, ఇదా సంగతి. పదండి, వెళ్ళి చూద్దాం. పిచ్చుక, కోకిల మరియు స్వామీజీ గూడు దగ్గరికి వెళ్తారు. అరే, ఇదేంటి? ఇదేం గుడ్డు కాదు. మీ గుడ్డుని నువ్వు గుర్తించడంలో తప్పక ఏదో తప్పు చేసి ఉండి ఉంటావు. నాకు ఇది ఒక ఆట వస్తువు అనిపిస్తుంది. నేను చాలా సార్లు ఊరి పిల్లలు దీనితో ఆడుకోవడం చూశాను. నన్ను నమ్ము, ఒక్కసారి దీని కింద పడేసి చూడు. లేదు లేదు స్వామీజీ, ఇలా అయితే నా గుడ్డు పగిలిపోతుంది. లేదు లేదు పిచ్చుక, నన్ను నమ్ము, ఇది ఖచ్చితంగా ఒక ఆట వస్తువే. పిచ్చుక మనసు రాయి చేసుకుని స్వామీజీ చెప్పిన దానికి ఒప్పుకుంది. స్వామీజీ ఆ గుడ్డుని తీసుకొని గట్టిగా నేలపైకి విసిరారు. ఆ గుడ్డు పగలకపోగా పైకి కిందకి కొట్టుకోవడం మొదలుపెట్టింది. అచ్చం ఒక బంతిలాగా. నిజంగా అది ఒక ఆట వస్తువు, ఒక బంతే. ఇది చూసి అందరూ నవ్వుకున్నారు. Please subscribe.